పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేపట్టేందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలు సిద్దమవుతున్నారు గతంలో పల్లె ప్రగతిని విజయవంతంగా అమలు చేసిన గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి ప్రగతికి మారుపేరుగా నేర్చాయి ఈ నేపథ్యంలో మిగతా గ్రామాలు ఈసారి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి ఇక పల్లె ప్రగతి స్థాయిలో అమలు చేసి ఆదర్శంగా నిలిచిన బోధన్ మండలం మినార్పల్లి గ్రామం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు ఈసారి కూడా నిజామాబాద్ జిల్లాలో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మహాయజ్ఞంలో నిర్వహించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగానే ఇప్పటికే సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది అయితే పల్లె ప్ర పల్లె ప్రగతి అనేది గ్రామాలకు వరంగా మారాయని చెప్పవచ్చు ఎందుకంటే చాలా కూడా పల్లె ప్రగతి గ్రామ కార్యక్రమం తర్వాత చాలా గ్రామాల్లో కూడా రూపురేఖలు మారిపోయాయి అందుకు ఉదాహరణగా మన ప్రస్తుతం ఉన్నటువంటి మినార్పల్లి గ్రామం బోధన్ మండలం మినార్పల్లి గ్రామాన్ని కూడా చెప్పుకోవచ్చు ఈ పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మార్పు ఏంది అసలు ఈ కార్యక్రమం ఎలా దోహదపడ్డదని చెప్పి మన గ్రామస్తులను కూడా అడుగుదాం ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు అంటే పల్లె ప్రగతి కార్యక్రమం మీ మీ గ్రామంలో ఏ విధంగా కొనసాగింది గతంలో దానివల్ల వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి ఏ కార్యక్రమాలు ఇందులో చేపట్టడం జరిగింది ఈ పల్లె ప్రగతిలో మురు అన్ని శుభ్రం చేసుకున్నాము అన్ని చాలా వరకు మా ఊర్లో డ్రైనేజ్లు కట్టడం అయిపోయింది ఏదో కొద్దిగా మిగిలిపోయింది తర్వాత మొక్కలు బాగా నాటాము హరితహారము ఈ కంపోస్టు ఎరువు తయారు చేసేది మళ్ళా పంట కళ్ళాలు కూడా రైతులకు బాగా హెల్ప్ చేశారు కేసీఆర్ గారు దీంతో మాకు నిధులు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు మా ఊర్లో డెవలప్మెంట్ బాగా అభివృద్ధి చెందుతుంది అందరూ భాగస్వాములు అవుతున్నారు ఏదన్నా కావాలంటే ఏదైనా ఒక పని చేస్తానికి ఏదైనా చందాలు ఇవ్వమంటే కూడా మా ఊరు జనాలు అందరూ కూడా మంచిగా ఇస్తున్నారు కోఆపరేషన్ కూడా జనాలు బాగుంది పంచాయతీ తరపు నుంచి ఒక ట్రాక్టర్ ఉంది చెట్లకు నీళ్ళు పోయటం కానీ విత్త అంతా కూడా తీసుకెళ్ళటము ఇదంతా చాలా బాగా చేస్తున్నారు మీ పేరు ఏం పేరు అంటే పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత వైకుంఠధామం పరిస్థితి ఎట్లా ఉంది గతంలో ఎట్లా ఉంది వైకుంఠధామం కట్టినాక ఇప్పుడు అది ఎట్లా ఉందంటే ఉద్యానవనం లాగా ఉంది వైకుంఠధామం లాగా అది ఉద్యానవనం అయింది షెడ్లు అవి వర్షం పడ్డా కాల్చడానికి వీలుగా అది వైకుంఠ ధామం బాగా వందకు వంద పర్సెంట్ మంచిగా ఉంది పూల చెట్లతోటి అది పార్క్ లాగా చేశారు చాలా బాగా చేశారు ఊళ్ళో అన్ని రోడ్లకి చెట్లు పెట్టి అంతా ఇప్పుడు ఉద్యానవనం చేసినట్టు చేశారు మళ్ళీ ఊరు రోడ్లు డ్రైనేజీలు శుభ్రంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు ఊడుస్తున్నారు రోడ్లు ఏమంట పల్లె ప్రగతి తోటి బాగా జనాలకి పని అవుతుంది ఊళ్ళు నీట్గా అవుతున్నాయి శుభ్రంగా అవుతుంది బాగా ఈ చూడండి పార్కు చేశారు పార్కు చూడండి ఇది ఉద్యానవనం ఉన్నట్టుంది ఉన్నట్టు ఉంది ఇది ఎక్కడ నేను చూసి చాలా సంతోషంగా ఉంది ఇంత బాగా చేసినందుకు ఇది ఇంత ముందుగా వస్తున్నందుకు మా సర్పంచ్కి మా మా ఎండిఓకి వీళ్ళు బాగా సహకరించినందుకు బాగా ధన్యవాదాలు మీరు చెప్పండి అంటే ఈ కార్యక్రమం చాలా సత్ఫలితాలు ఇస్తుంది అంటున్నారు మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మరో దఫా ఒక పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టబోతున్నారు దానికి ఎట్లా భాగస్వాములు అవుతారు ఈ కార్యక్రమం ఎట్లా ఉపయోగపడుతుంది అంటున్నారు గౌరవనీయులు శ్రీమతి ఈరిబాయి మాగారి నాయకత్వంలో సర్పంచ్ గారు నాయకత్వంలో గ్రామం సర్వతో అభివృద్ధి చెందుతుంది ఈ గ్రామంలో అంతా అక్షరాశులు ఎక్కువ ఉన్నారు అందరికీ అవేర్నెస్ ఎక్కువ ఉంది ఈ గ్రామంలో చెట్లు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కడ రోడ్ల పక్కన చెట్లు అన్నీ బాగున్నాయి ఇక్కడ మీరు చూస్తున్న చిన్న పార్కు ఇది కూడా ఎంత నీట్గా ఉంది వైకుంఠధామం అయితే జిల్లాలో ఎక్కడా లేదు అంత నీట్నెస్ అంత ఇదిగా ఉంది ఈ గ్రామంలో గ్రామస్తులందరూ సమిష్టిగా కలిసి ఉంటారు అందువల్ల సంక్షేమ పథకాలు కూడా బాగా ఉన్నాయి పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల చాలా మటుకు గ్రామంలో మార్పు వచ్చింది అని చెప్పి రూపురేఖలు మారిపోయని చెప్తున్నారు అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి మినార్పల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా చెప్పుకోవచ్చు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని దాదాపుగా వంద శాతం అమలు చేసినటువంటి గ్రామంగా ఈ గ్రామాన్ని చెప్పుకోవచ్చు ఇదే తరహాలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలో చాలా మటుకు గ్రామ పంచాయతీలు కూడా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు ఒక పండగ వాతావరణంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఇప్పటికే జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే అవగాహన సదస్సులు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఈసారి అంటే ప్రభుత్వం నుంచి వంద శాతం నిధులు వస్తున్నప్పుడు మనం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని వంద శాతం కూడా అమలు విజయవంతంగా అమలు చేయాలని చెప్పి అధికారులకు సూచనలు చేశారు ఆ మేరకు రేపటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మీద పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి అయితే మొత్తం పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా అందరూ అంటున్నారు అయితే దీంట్లో ప్రజలను కూడా భాగస్వాగం చేయాలని చెప్పి ఇప్పటికే గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను భాగస్వామ్యం చేసి పచ్చదనం పారిశుభ్రం అదేవిధంగా గ్రామాల్లో అవసరాలు మౌలిక వసతులు దాంతోపాటు క్రిమిటోరియం అదేవిధంగా వైకుంఠ ధామాలను నర్సరీలను కూడా పూర్తి స్థాయిలో వంద శాతం కూడా మనం తీసుకురావాలి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి ఈ కార్యక్రమం ద్వారా అని భావిస్తున్నారు విడియోజనల్ శ్రీకాంత్ దివాకర్